आशा कार्यकर्ता न्यायमैन समस्या परिष्करिंचालनी एआईटीयूसी जिला कार्यदर्शी पिडुगु मस्तान प्रभुत्वानिकि डिमांड चेशारु। రాష్ట్రంలో ఆశా కార్యకర్తలు రోజురోజుకి సమస్యలు ఎక్కువవుతున్నాయని ఏఐటియూసీ జిల్లా కార్యదర్శి పిడుగు మస్తాన్, ఆశా యూనియన్ మండల నాయకురాలు ఖదీజా బేగం, జయంతిలు కడప జిల్లా పోర్మామిల్ల మండలంలోని ఎండీఓ నూర్జహాన్కు వినతి పత్రాన్ని సమర్పించారు। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వితంతు, ఒంటరి మహిళా పెన్షన్ మరియు యూకే జగనన్న ఇంటి స్థలాలు ఇవ్వడంలో ఆశా కార్యకర్తలకు అన్యాయం జరిగిందని, 1000 రూపాయల నుండి ఆశా కార్యకర్తలు ఇన్ని సంవత్సరాలు పని చేయించుకుని 10000 రూపాయల వేతనమిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ప్రభుత్వ పథకాలన్నీ తొలగించడం కోసమే కుట్ర పన్నారని వారన్నారు। ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రఫీ, కేశవ, వీరయ్య, వీరాంజనమ్మ, ఈశ్వరమ్మ, కుమారి తదితరులు పాల్గొన్నారు। నిన్నటి దినం ఆశా సమస్యలపైన డాక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది। ఈరోజు పూర్మామిల్ల ఎండిఓ నూర్జహాన్ మేడం కూడా ఆశా సమస్యలపైన వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది। ఈ ప్రధానమైన సమస్య ఆశా కార్యకర్తలకు 10000 రూపాయలు వేతనం ఇస్తున్నామని చెప్పి అమ్మఒడి, చేయూత, ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలు ఏవేవి ఉన్నాయో ఆ పథకాలన్నిటి కూడా మొత్తం తొలగించేసి ఆశాలను ఇబ్బంది పడే పరిస్థితి నెలకొన్నది। గతంలో 1500 రూపాయల నుంచి పని ఇన్ని సంవత్సరాలు పనిచేసినప్పటికీ మరి ఆనాడు ఎటువంటి చర్యలు లేవు, కానీ ఈరోజు పెంచదలిగిన మొత్తం అన్నీ కూడా పూర్తిగా తొలగించదగింది। అంతేకాకుండా అంగన్వాడీస్కు ఇచ్చిన తరహాలోనే అన్నీ కూడా మొత్తం అమ్మఒడి కానీ మామూలుగా వితంతు పింఛను కానీ అన్ని ప్రతి ఒక్కటి కూడా ఆశాలకు వర్తింపజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము। ఇప్పటికే కానీ 10000 రూపాయల వేతనం కాకుండా వేతనం అదేవిధంగా కనీస వేతనం 21000 రూపాయలు ఇచ్చి మీరు అదేవిధంగా తొలగిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు। కనీస వేతనం 21000 రూపాయలు ఇచ్చేటట్లయితే మేము కూడా మేము ఎన్ని ప్రభుత్వ పథకాలు అడిగేదానికి మాకు కూడా అర్హత లేదని సైలెంట్గా ఉండేవాళ్ళము। పడవ మా ఉద్యోగ భద్రత కల్పించండి, అదేవిధంగా మామూలుగా ఉద్యోగ భద్రతతో పాటు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించండి, అలాగే మీరు ప్రభుత్వ పథకాలు తొలగించిన మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, లేని పక్షంలో మా ఆశా సమస్యలపైన మీకు ప్రభుత్వము దిగి వచ్చేంత వరకు మేము ఈ పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఆశా వర్కర్ల సమస్యలన్నీ పరిష్కరించి మాకు 21000 చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాము। वोट देखने